సర్వలోక జగద్రక్షకుడు యేసు మహారాజుకే జై. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ బయట కానీ చాలామంది మతోన్మాదులు పాస్టర్లను విమర్శించాల్సి వచ్చినప్పుడు దశంభాగాలు తింటున్నారు దశంభాగాలు తింటున్నారు అని చెప్పి విపరీతమైన దూషణలు చేస్తున్నారు పాస్టర్స్ మీద. ఈ వీడియో నేను చేస్తుంది కేవలం మతోన్మాదంతో పాస్టర్లను దూషిస్తున్న మత ఉన్మాదులకి మాత్రమే. ఆల్ హిందూస్ ఆర్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దశంభాగాలు తింటున్నారు దశంభాగాలు తింటున్నారని పాస్టర్లను దూషించే మతోన్మాద నా కుమారులను అడుగుతున్నాను, మీ అమ్మ మొగుడు సొమ్ము తెచ్చి పెడుతున్నారా మాకు దశంభాగాలుగా? తెలుగు రాష్ట్రాల్లో సామాన్యమైన హిందూ ప్రజల హృదయాల్లో కూడా ఈ పాస్టర్స్ మీద ఈ ద్వేషాన్ని కలగజేయటానికి కారణం, ముఖ్యమైన కారణం తెలుగు రాష్ట్రాల ఇస్కరియోతు యోధా, భారతదేశ ద్రోహి కరుణాకర్ సుగ్గునాగాడు. అసలు నాకు బైబిల్తో పని లేదు, బైబిల్ ఏం చెప్పినా సరే, యేసు రెండో అక్కడ ఫెయిల్ అయిపోయినా సరే నేను క్రైస్తవులనే ఉంటాను అని అనుకుందామంటే, మీరు అక్కడ ఊరిని ఉండడానికి లేదు, రెంట కట్టాలి. మీరు అక్కడ హాస్టల్కి మీరు 10% రెంట కట్టాలి. అంటే ఒక అబద్ధాన్ని నమ్ముతూ మీ సమయాన్ని, మీ జీవితాన్ని, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ బంధుమిత్రులతో మీ రిలేషన్స్ని మీరు కోల్పోతూ, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాన్ని మీరు శత్రువుగా చూస్తూ, మీ దేశాన్ని మీరు ద్వేషిస్తూ, ఆ భావన కలిగిస్తున్నటువంటి పాస్టర్లకి మీరు 10% రెంట కట్టాలి. చూసారా ఎంత నష్టమో? వీడు ఇంటి దొంగ, క్రైస్తవుల ఇంటి దొంగ. వీడు క్రైస్తవ్యంలో వాడు అనుకోకుండా నేర్చుకున్న విషయాలను బయట హిందువుల మధ్య రాంగ్ లీడ్ చేసి, చెడ్డ ప్రాపకాండ చేసి, వక్రీకరించి సామాన్యమైన హిందువుల్లో క్రైస్తవుల మీద ద్వేషం కలగజేయటానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాడు. పాత నిబంధనలో ఇజ్రాయేలీలకు దేవుడు చెప్పిన, యెహోవా చెప్పిన విగ్రహాల ధ్వంసం, దశమ భాగాలు, ఈ విషయాలన్నీ కూడా వీడు రాంగ్ లీడ్ చేసి ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాడు. కరుణాకర్ సుగ్గునాగాడు లాంటి మతోన్మాదులు చేస్తున్న ప్రాపకాండ ప్రకారం ప్రతి సంఘంలో చర్చికెళ్ళే క్రైస్తవులందరూ దశమ భాగం ఇస్తారు, ఆ డబ్బంతా పాస్టర్ తినేస్తున్నాడు అని. అబద్ధం అది. 100 మంది ఉన్న సంఘంలో కనీసం 10 మంది కూడా దశంభాగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికీ కనీసం కానుకలు నోచుకోలేక భార్య బిడ్డలతోటి పస్తు పడుకుంటున్న పాస్టర్లు 100,000 మంది ఉన్నారు. దశమభాగం, దేవుడి మందిరం అనే పేరు ఎక్కడ పుట్టిందో అక్కడే పుట్టింది. ఆదికాండం 28వ అధ్యాయంలో ఇది దేవుడి మందిరం, బేతెల్ అనే పేరు ఎక్కడ పుట్టిందో అక్కడే. యాకోబు చేసుకుంటున్న కమిట్మెంట్, ఒప్పందం, నాకు వచ్చిన సమస్తములో నేను నీకు దశంభాగం ఇస్తానయ్యా. దేవుడి మందిరానికి, క్రీస్తువక్త ముందు కడగబడ్డ సంఘానికి, దశమభాగానికి మధ్య విడదీయలేని ఒక అవినాభావ సంబంధం ఉంది. పాత నిబంధనలో లేవీయులు, కొత్త నిబంధనలో క్రీస్తు రక్తమందు కడగబడి ఆయన సేవ కొరకు సమర్పించుకున్న సేవకులు, పాస్టర్స్, వాళ్ళకి ఏ పని చేయకూడదు. యెహోవాయే మీకు స్వాస్థ్యము, ప్రభువే మీకు స్వాస్థ్యం అని పాత నిబంధనలో లేవీయులకి, పనివాడు జీతానికి పాత్రుడు అని కొత్త నిబంధనలో సేవకులకి దేవుడిస్తున్న ఆజ్ఞ, ఆదరణ, ఆత్మ సంబంధమైన సత్యం. అందుకే కంప్లీట్గా ప్రార్థన వాక్య ధ్యానాల్లో ఉంటూ సేవకులు
దేవుడి ప్రజలు ఇచ్చే ఆ కానుకల మీద ఆధారపడి బైబిల్లో వ్రాయబడిన దాని ప్రకారం జీవితాలు జీవిస్తున్నారు. దాన్ని క్వశ్చన్ చేయడానికి మీరే రహౌలేగాళ్ళారా? ఈ మతోన్మాదులు కర్ణాకర్ సుగుణగాళ్ళ లాంటి మత ఉన్మాదులు దశంభాగం అంటూ పాస్టర్ల మీద పడి యానవటానికి కారణం ఏంటంటే దేవుడు ప్రజలు సమర్పణతోటి ఇస్తున్న ఆ డబ్బే సువార్త పరిచర్యకి సేవకుల కుటుంబం పోషించబట్టంతో పాటు కరపత్రాలు ముద్రించబట్టడానికి సభలు ఏర్పాటు చేయడానికి పాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి అనాథలను ఆదరించడానికి ఆపదలను వాళ్ళకి తోడుగా ఉండడానికి అపలహస్యం అందించడానికి అన్ని రకాలుగా పనిచేస్తుంది. అందుకే ప్రత్యర్థులకు క్రైస్తవ్యాన్ని కొడితే ఏను కుంభస్థలం మీద కొట్టాలి అన్నట్టుగా క్రైస్తవ్యపు వ్యాప్తికి ఒక ప్రధాన కారణమైన ఈ దశంభాగాలని ప్రజల్లో వక్రీకరించి సేవకుల్ని అభాసుపాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కన్నాక సుగుణగాళ్ళు అంటోళ్ళు ప్రతి వీడియోకి 5-6 సార్లు అడుక్కునేవాడు ద్వారా పట్టుకున్నట్టు వాడు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చూపించి ఇవ్వండి 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 మీరు ఇస్తే ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం అడుక్కునేది వాడు, ఆన్లైన్ బెగ్గర్ వాడు. ఈ మధ్యకాలంలో వీడిని చూసి కేరీగాళ్ళు, గోంగాగాళ్ళు, రౌడీగాళ్ళు షాపుల దగ్గర వాళ్ళ దగ్గర రౌడులు మామూలు వసూలు చేసినట్టు వసూలు చేసే వాళ్ళందరూ ఆన్లైన్లో పడ్డారు. కరుణాకర్ సుగుణగాడి బిజినెస్ బాగుంది, ఈ బిజినెస్ చేస్తే మాకు డబ్బులు వస్తాయని చెప్పి అందరూ క్రైస్తవ్యాన్ని విమర్శిస్తూ బిజినెస్ మొదలు పెట్టారు. వాడు అంటాడు అక్కడ ఆ దేవాలయపు గోడల మీద క్రిస్టియన్ వాల్ పోస్టర్లు తొలగించాం, మాకు డబ్బులు పంపించండి, వెంటనే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తాడు. అక్కడెక్కడో మీటింగులు జరుగుతుంటే మేము కంప్లైంట్ ఇచ్చాం వాట్సాప్లో కంప్లైంట్ ఇచ్చారంట. ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐకి వాట్సాప్లో కంప్లైంట్ ఇచ్చారంట. కాబట్టి మా పోరాటానికి మెచ్చుకొని మా డబ్బులని మళ్ళీ వెంటనే బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెడతాడు. ఇంకొంతమంది చర్చిలో ఉన్న పాస్టర్లు విగ్రహాల గురించి కానీ లేదా హిందువుల గురించి కానీ ఏదన్నా ఒక మాట మిస్లీడ్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో చేస్తున్నట్టు ప్రయత్నం చేసి వాళ్ళు మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడేవన్నట్టు లోకల్ శక్తి చూసుకొని లోకల్ అన్న చూసుకొని తగాద పడుతున్నట్టుగా వీడియోలు తీసి దాన్ని అప్లోడ్ చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తున్నారు. మేము ఈ రకంగా చర్చిల మీదకి వెళ్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం, మాకు డబ్బులు ఇవ్వండి. అడక్కనుకే బ్యాచ్ అంతా ఆన్లైన్లోకి వచ్చారు. ఈ ఎదవ తొక్కలో వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలన్న మనసు ఒప్పుకోవట్లేదు. ఇటువంటి బేకర్ గాళ్ళకి కౌంటర్ ఇవ్వటం కూడా వేస్ట్. దశమ భాగం ఇచ్చే విశ్వాసులు సమర్పణతోటి భారంతో దేవుడు బైబిల్లో వ్రాయబడిన ప్రకారం సేవకుడికి దశమభాగం ఇస్తారు. కొంతమంది విశ్వాసులైతే మేమిచ్చే దశమ భాగం కరెక్ట్గా యూజ్ అవుతుందా లేదా పరీక్ష పెట్టి చూస్తారు. చూడాలి, పాస్టర్ మిస్యూజ్ చేస్తున్నాడనుకుంటే ఆ సంఘం మానుకొని వేరే సంఘానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ కూడా పాస్టర్ మా ఆఫరింగ్ మిస్యూజ్ చేస్తున్నాడనుకుంటే అక్కడ కూడా మానుకొని ఇంకో చోటుకి వెళ్తారు. విశ్వాసం చాలా తెలివిగా ఉన్నారు. అయినా దశమ భాగాల గురించిన లెక్క పాస్టర్ దేవుడికి చెప్పాలి. ఈ ఆన్లైన్ బెగ్గర్లకి హౌలేగాళ్ళకి కాదు. ఆన్లైన్లో సోషల్ మీడియాలో క్రైస్తవ్యపు ఆయుపట్టుల మీద మూల స్తంభాల మీద దెబ్బతీయటానికి ఇటువంటి పనికిరాని పోరంబోకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. ఏది ఏమైనా ఎవరేమనుకున్నా ఎంత కష్టంలో ఉన్నా తింటానికి లేకపోయినా యేసయ్య రక్తమందు కడగబడ్డ విశ్వాసులు తమ సంపాదనలో దశమ భాగాన్ని తప్పకుండా దేవుడి సేవ కోసం ఇస్తారు. అలా సమర్పణతో ఇచ్చే విశ్వాసుల ఆ
స్థలాన్ని ఆ డబ్బుని ఐదు రొట్టెలు రెండు చేపల్ని 5000 మందికి పంచిన యేసు ఆశీర్వదిస్తాడు తప్పకుండా ఆ ఆఫరింగే ఆత్మల రక్షణగా మారి తీరుతది దీనికి ఈ మతోన్మాదులు పెట్టే పేరు మత మార్పిడి మీరు ఎంత ఏడ్చుకున్నా మీరు ఎంత గింజుకున్నా ఎంత కిందపడి బుర్లేడినా మీ దృష్టిలో మత మార్పిడి మా దృష్టిలో ఆత్మల రక్షణ తెలుగు రాష్ట్రాల్లో కాని భారతదేశంలో కాని ఆగదు రాజుల రాజు ప్రభుల ప్రభు యేసు మహారాజుకే జై।